ఎవడు కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో వాడేరా ప్రిన్స్. ఎప్పుడు వచ్చామన్నది కాదురా, పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం. అసలు ఆ ప్రిన్స్ నీకెలా పరిచారా? అదొక విచిత్రం. సార్ రావద్దు సార్, సార్ ఆడండి సార్, సార్ తొక్క సార్, అరటి తొక్క. ఈ తొక్క మీద కాలేసుంటే ఈ ప్రిన్స్ పళ్ళు ఒళ్ళు పరువు ప్రతిష్ట టోటల్ గానే చేతంతా కూర్చునేలా కలిసిపోయింది. తొక్కలో సంబంధం 90 ఏళ్ళు. ఈ ట్విన్ సిటీస్లో నీకే ప్రాబ్లం వచ్చినా ఈ ప్రిన్స్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రిన్స్ మాట అంటే మాటే, గన్ షాట్. అయినా ఈ బ్రోకర్ పనుల కన్నా ప్రిన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం బెటర్ రా, మా అనుబంధం అలాంటిది. పదండి. 5 ఏళ్ళకి నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను, ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తానన్నాను, అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను, అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు. మ్యాటర్కి వచ్చి అలాగేనా, ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో, గట్లన్నా ఇంకా నిలబడ్డావంటి అన్న పవర్ఫులే. ఏదో మా కుర్రాళ్ళు మరీ మరీ చెప్పారు, మీకు ఇస్తున్నాను సార్, చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు? బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్ కావాలంటే చూడు. చీటింగా? చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు 10 ఏకర్స్ మీరు కంప్ట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుతుంది, మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా లాగా. ఇదిగో సైట్ అడుగు. ఆ కొండ అసలు ఎవరు కంప్ట్ అనుకున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ చేశాడు, ఫోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాళ్ళ చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు. అసలు ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చ. ఆ కొండ ఎవరిది? అది మన రజనీ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్? ఈ కొండని చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నసనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫ్ మీద టూ బ్లఫ్ లేదండి. అచ్చా ఓకే ఫ్రెండ్స్, ఆ రెండు కొండలు ఎవరికో తెలుసా? మన ఐస్వి. ఐస్ ఐశ్వర్య రాయ్? యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా? అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి ఇసుకిచ్చేస్తున్నాడు బాస్, దాంతో ఇక్కడికి వచ్చి ఇట్లా పోదాం అనుకుంది. అరే ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు, బ్లఫ్ లేదు. యాది అన్న డబ్బిచ్చే, లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు నాన్న, తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, డబ్బు చేయి. టైటిల్ క్లియరేనా? టైటిలే కాదు సబ్టైటిల్ కూడా క్లియరే. అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ప్రిన్స్, మీలాంటి చాక్లెట్ కొరాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా, ఆల్రెడీ అభిషేక్ తో పెళ్ళిపోతాను. విషయం వాడికి తెలియదు కదరా. ఇది టోటల్ గా ప్రిన్సెస్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా? అప్పుడప్పుడు మనం లోడెళ్ళి గా పోరింత మస్తు డాన్స్ కట్టచ్చు. అబ్బో
ఇటెవరుంటున్నారా? ఇటు అమితా బచ్చనా? ఓ ఇటెవరుంటారా? సూపర్ స్టార్ రజనీకాంతనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ తిరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటో 50 feet నో 100 feet నో 200 feet కాంపౌండ్ వాళ్ళ కట్టేవై. 200 feet 200 feet అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? అయితే సార్ ఇటు కూడా 2+2 400 feet లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 feet నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఉంటున్నారు ఐశ్వర్యరాయ్ సార్. ఐశ్వర్యరాయ్ కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపడటానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటా. వీడెవడరా? నువ్వు బాబా ఏం చేస్తున్నావు? వీడా ఏం రావు, ఏడకెళ్ళి వచ్చినాను. అన్నాన పట్టుకుని ఎవడారా అని అడుగుతున్నావు? బొక్కలు బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నదాన్ని ఒక్కసారి తొడగొట్టి నాకు సౌండ్ గా గుండా చేస్తా బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తొడగొట్టి రాగలే గట్లా కదా జబర్దస్త్ కొట్టాలి. ఇంకేమైందిరా భాయ్? మొత్తం 7 నాకు 5 seconds చాలు. నాకు 1 second చాలబ్బా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. ఏరా పోలీసు ల్యాండ్నే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లే సమ్మేస్తారు. ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా? చోటా షకీలా? అబూ సలీమా? ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంట కొండముచ్చారు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావు? ఏందిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. టచ్ చేయొద్దా, కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంత పరిచినావు? ఐశ్వర్యరాయి 10 rupees. ఈ కాంబినేషన్ ఏందిరా? అన్నా ఐసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ఏ దేశానికి? అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా. నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది, మనం అటెల్ దాక్కున్నారా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపారు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రెండ్స్ ఒకసారి కంప్లైంట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికి ఉండిరా? డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తాను. గోరీలు కట్టే తర్వాత కడదు కానీ ముందు పైసలు. పైసలు అడుగుతుంటే సంజయత లేదురా బాయ్, గట్లా చూస్తున్నావు పైసలు? ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు లేకుండా పోతాడు నుంచి సిటీ మొత్తం చెప్పిన పాపం పిలిచండి. అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహరి అయితే చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది, మన జాతర మనం ఉండాలి. రౌండ్ రౌండ్ రా అల్లగిట్ల సిటీలో కనిపిస్తే ట్యాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్.